మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆపనీకి, ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆపనీకి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మిత్రులారా, ఒక్క టీఎస్ 24 న్యూస్ ఛానల్ నే కాదు, న్యూస్ లైన్ తెలుగు శంకర్ నే గాని, తెలంగాణ పేపర్ నే గాని, యూనూస్ చిలక ప్రవీణ్ నే గాని, బయార్ టీవీ రంజిత్ రెడ్డినే గాని, మిర్రర్ టీవీనే గాని, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి అబద్ధాలతో అందరం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మాలాంటి వాళ్ళ మీద త్రిముఖ బహుముఖ దాడులకు కేసులతోటి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, వార్తలు వాస్తవాలే చెప్పాలి. వ్యక్తిగతంగా నాకు చాలా పనులు ఉంటాయి, అవి పక్కన పెట్టి అప్పుడప్పుడు వీలు దొరికినప్పుడల్లా ఈ న్యూస్లు చెప్తుంటేనే ఈ ఢిల్లీ వాళ్ళు, ఈ గుజరాత్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి తెలంగాణ చేస్తున్న ద్రోహం గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డికి నిద్ర పడతలేదు, భయపడుతుండు సోషల్ మీడియా చూడంగానే. వెంటనే ఇది అర్థం చేసుకున్న కొండల రెడ్డి నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుండు. ఇంకా కేసులు ఏందో చూడండి మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. ఆగ్ల శ్రీనివాసరెడ్డి మీద కేసులు, టిఎస్ 24 న్యూస్ ఛానల్ మీద కేసులు, ఆగ్ల శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టచ్చు, టిఎస్ 24 ఛానల్ మీద కేసు పెట్టచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, టిఎస్ 24 న్యూస్ పక్షాన, ఆగ్ల శ్రీనివాసరెడ్డి పక్షాన ధర్మం ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఈ టిఎస్ 24 న్యూస్ ప్రజల పక్షాన నిలబడుతుంది, కొట్లాడుతుంది, తెలంగాణ ప్రజలు ఈ ఛానల్ ని కాపాడుకుంటారు. ధర్మం ఉంది కాబట్టి ఒకసారి చూడండి, ఈ టిఎస్ 24 న్యూస్ మీద ఈ పిటిషన్ ద్వారా ఒక కేసు కట్టారు కదా టిఎస్ 24, ఇది మన 24 మనకు 24 గంటలు కదా, గట్లాగే మన క్రైమ్ నంబర్ కూడా 24 వచ్చింది. 24/2024 ఈ 24 ధర్మం ఉంది మిత్రులారా. ఈ 24 తోటి కేసులు పెట్టిస్తే నేను ఇంకా 24 అవర్స్ కొట్లాడాలనిపిస్తుంది. ఇంత ముందు అప్పుడప్పుడు న్యూస్లు చెప్పడం, ఇకపోతే 24 అవర్స్ నువ్వు షూట్ రూమ్ లో ఉండి న్యూస్లు చెప్పరా నాయన అని చెప్పినట్టు ఉంటది వీళ్ళ ఎఫ్ఐఆర్ తోటి. నాకు ఇంకా కసి పెరుగుతుంది. ఈ ముఖాన్ని చూస్తే చాలా మందికి దిట్టబుద్ధి అవుతుంది, కానీ ఈ ముఖం వెనకాల ఉన్న ఈ జాతకానికి ఎవడైతే దిక్కిండో వాడు సర్వనాశనం అయిండు. శత్రు నాశనం నా జాతకం చెప్పకూడదు మిత్రులారా. కాకపోతే ఇట్లాంటి కేసులతోటి కొంతమంది కేసులు పెట్టించి, కొంతమంది యూట్యూబర్లతోటి నన్ను తిట్టిపించి, ఇంకొంతమంది చిలక ప్రవీణ్ మీద దారి చేసినట్టు దారి చేపించే ప్రయత్నం చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆగ్ల శ్రీనివాసరెడ్డి గొంతును నొక్తారా? మీతో అవుతుందా? ఎందుకు ఈ కేసులు పెట్టారు? ఆగ్ల శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి మీద మిస్యూజ్ లాంగ్వేజ్ వాడుతుందట, చరిత్ర తెలియదు కదా. తెలంగాణ చరిత్రను అర్థం చేసుకుంటే ఈ కాంగ్రెస్ కి అర్థమయ్యేది. నేను చరిత్ర ఎత్తానండి, 1620 దాదాపు 400 ఏళ్ల కింద ఖమ్మం జిల్లాల కంచెల్ల గోపన్న అనే బిడ్డ పుట్టిండు. ఈ రాముని కోసం తన సర్వస్వం అర్పించిండు, ఆయననే భక్త రామదాస్ కంచెర్ల గోపన్న. ఈ కంచెర్ల గోపన్న రాముని విగ్రహం, రాముని గుడి దాటడమే కాదు, ఆ కేసులో బటులు కొడుతుంటే బాధపడతాడు, రాముణ్ణి వేడుకుంటాడు, సీతమ్మ తల్లికి మొరబెట్టుకుంటాడు, నన్ను బ్రోవమని చెప్పవే తల్లి అని మొరబెట్టుకుంటాడు. అయినా రాముడు రాడు. బటులు కొడుతుంటే ఆ చెరసాలలో రాముని, సీతమ్మ విగ్రహాలు చెక్కి వాళ్ళనే వేడుకుంటుంటాడు, అయినా రాముడు రాడు. కానీ కోపానికి వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా, నీ అయ్య జాగీరా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని. ఈ కంచెర్ల గోపన్న రామునికి అంతకన్నా పెద్ద భక్తుడు ఉండడు, హనుమంతుని తర్వాత అంత భక్తుడు కంచెర్ల గోపన్న. ఆ కంచెర్ల గోపన్ననే ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర కలికి తురాయి నీకు అని చెప్పేసి పాడిండు. గప్పుడు కదా రాముడు దిగొచ్చింది, కంచెర్ల గోపన్న నిడిపించింది. ఇది చరిత్ర కదా. కంచెర్ల గోపన్న ఖమ్మం జిల్లాల నేలకొండ పల్లెల పుట్టిండు. అదే ఖమ్మం జిల్లాల తెలంగాణ ఉద్యమం మొదలైతే సిద్దిపేట జిల్లా ఉద్యమాన్ని నడిపింది. నేలకొండ పల్లిలో పుట్టినటువంటి గోపన్న రామునే విమర్శించిండు. రాకపోతే నేను ఈ సిద్దిపేట జిల్లాలోని గోనపల్లిలో పుట్టిన బిడ్డను కదా, నా జాతికి ద్రోహం చేస్తుంటే నేను ఎందుకు విమర్శించద్దు? నా రాముడి కంటే గొప్పాడా ఈ రేవంత్ రెడ్డి? ఓటు నోటు దొంగ, అబద్ధాలాడి, అబద్ధ హామీలు ఇచ్చి అధికారం ఎక్కితే ఊకో అన్నా, ఈ కేసులు కడితే భయపడన్నా,
కొంతమంది దాడులు చేస్తే పురిగొలుపుతుంటే గజ గజ వణుకన్నా, పోలీసులు నన్ను ఆపడానికి ప్రయత్నాలు చేస్తారా? అవుతానా నేను? ఇప్పుడున్న యూట్యూబ్లలో 179 యాక్టివ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళందరూ నాకు నెగిటివ్ కావచ్చు, కానీ నన్ను తిట్టని ఈ ప్రపంచం ఒక్క దిక్కు రాని నేను ఈ జాతి కోసం కొట్లాడతా. ఈ కేసులతోటో, ఈ బెదిరింపులతోటో, ఈ ధమ్కీలతోటో, గా తిట్లతోటో ఆకుల శ్రీనివాసరెడ్డి తన జాతికి అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉంటాడా? ఎక్కడున్నారా బయ్య మీరు? తిట్టుడు కాదు బిడ్డ, తిట్టుడు కాదు, ఇంకా నేను షానా వేస్తా. వాస్తవంగా నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, వ్యక్తిగత అవసరాల వల్ల అప్పుడప్పుడు వచ్చే న్యూస్ చెప్తా. రేపటి నుంచి మీరే ఎప్పుడైనా 24/24/24 అని ఖచ్చితంగా 24 గంటలు ఆన్లైన్లో ఉంటా. ఆన్లైన్లో ఉంటా రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు రేవంత్ రెడ్డి, నీ తమ్ముడు కొండల రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఇంకొంతమంది సిద్దిపేటలో కొంతమంది లోపరిగాలు ఉన్నారు నాకు ఇద్దరు ముగ్గురు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చెప్పిన కదా, ప్రపంచం ఒక దిక్కొచ్చినా ఆకుల శ్రీనివాసరెడ్డి జాతి కోసం కొట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ముచ్చట్లేదు. ఎవరు నాతో కలిసి వచ్చినా, ఎవరు నన్ను గుర్తించకపోయినా, ఎవరి మెప్పు కోసం అని నేను పనిచేయలే. నా జాతి కోసం పనిచేస్తున్నా. నేను ఇలా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, నాకే పార్టీ సాయం చేయలే. నాతో కలిసి వచ్చే వాళ్ళు కలిసి రావచ్చు, ఈ జాతి కోసం నిలబడేటోళ్ళు అంతేగాని, ఏదో బురద వెళ్ళి ఏదో ఎవడో కామెంట్ చేస్తే కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఆకుల శ్రీనివాసరెడ్డి చరిత్ర ఏదో తెలుసుకో. ఈ ముఖాన్ని చూస్తే చాలా మందికి తిట్టబుద్ధి అవుతుంది. కానీ తిట్టిన ప్రతి ఒక్కడు నష్టపోయిండు. శత్రు సంహారం నా జాతకంలో ఉంది, శత్రు నాశనం నా జాతకంలో ఉంది, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఇది ప్రూఫ్ అవుతుంది, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.